Ready to move in premium triplex villas at Bachapalli APR projects. Communications రంగంలో సిమ్ కార్డులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఆధునిక సమాచార యుగంలో సిమ్లతో చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. వాట్సాప్ ద్వారా సమాచారం పంపుకోవడానికి, వాట్సాప్ ద్వారానే విదేశీలతో మాట్లాడటానికి, ఫోన్ పే, గూగుల్ పేలకు ఇలా చాలా రకాలుగా మంచికి మరియు చెడుకి సిమ్ కార్డులు ముడిపడి ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత గల సిమ్ కార్డు తప్పుడు ధృవపత్రాలతో జారీ అయితే అవి కాస్త సంఘ విద్రోహ శక్తుల చేతిలో పడితే జరిగే డ్యామేజ్ ను సరిచేయడం చాలా కష్టం. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని మొత్తం సిమ్ కార్డులను మరియు వాటికి ఉన్న ఐడి ప్రూఫ్లను క్రాస్ చెక్ చేయాలని సంచార్ సాతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాల ఆధారంగా సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ పరిశీలనలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. వాటిపై ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, జియో, ఒడాఫోన్ సంస్థలకు అలర్ట్స్ జారీ చేసినట్లుగా వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి వాటి పత్రాలను వెంటనే రీవెరిఫై చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. ఒకవేళ అవి బోగస్ అని తెలితే రద్దు చేయాలని సూచించినట్లుగా వెల్లడించింది. సంచార్ సాతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీఓటీకి చెందిన కృత్రిమ మీద డిజిటల్ నిఘా విభాగం ఏఐఅండ్ డిఐయు విశ్లేషించింది. వీటివల్ల 21 లక్షల సిమ్ కార్డులను యాక్టివేట్ చేసుకోవడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించినట్లు గుర్తించింది. వీటిలో చాలా సిమ్లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లుగా అనుమానిస్తోంది. ఇవి నిరూపితమైతే ఆ సిమ్ కార్డును రద్దు చేయడంతో పాటు దాన్ని వినియోగించిన ఫోన్ను పనిచేయకుండా చేస్తామని ఏఐఅండ్ డిఐయు డైరెక్టర్ జనరల్ ముఖేష్ మంగళ్ వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.